వెల్కమ్ టు వైఫై టీవీ. ఇప్పుడు మనం ఒక్కసారి 1980లోకి వెళ్ళి చూద్దాం. అప్పటి సమకాలీన సమస్యలు, రాజకీయ పరిస్థితులు, సమాజంలో నెలకొన్న అసంతృప్తి, దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో విసిగెత్తిపోయి ఉన్నారు ప్రజలంతా. ఆనాటి స్థితిగతుల్లో ప్రజలు పాలకుల విషయంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారిని అభివృద్ధి మార్గంలో పయనింపచేసే నాయకుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతటి తీవ్రమైన అసహనం, ఆవేదనను అర్థం చేసుకున్నదెవరు? ప్రజలారా, మీకోసం నేనున్నా అంటూ మాట్లాడే గొంతుక ఏది? మీ కన్నీళ్లు తుడిచే ఆపన్న హస్తం ఎవరికుంది? అంటే వీటన్నింటికీ ఒకే ఒక్క సమాధానం, ఎన్టీఆర్. అవును, ఒకే ఒక్కడు ఎన్టీఆర్. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కాంగ్రెస్ను మట్టి కరిపించి తెలుగునాట రాజకీయాలు మలుపు తిప్పిన చరిత్ర సృష్టించిన వాడు ఒకే ఒక్కడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆ చరిత్ర సెల్యులాయిడ్ మీద వస్తుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి ఫ్యాన్స్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. విడుదల చేసిన పోస్టర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రచారానికి వెళ్లిన సమయం నాటి ఫోటోను అన్నగారు చెప్పిన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం ట్యాగ్లైన్ను జోడిస్తూ రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్గా ఉన్న ఈ ఫోటోలో నందమూరి తారక రామారావు మైక్ పట్టుకుని నిల్చుంటే నాటి టీడీపీ వ్యవస్థాపన రోజులను తలుచుకొని మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది. అశేష జన సమూహం నడుమ ఎన్టీఆర్ ఇచ్చిన నాటి స్పీచ్లు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కావడంతో ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్లో నూతన ఉత్తేజం నెలకొంది. అంతేకాదు, ఎన్టీఆర్ బయోపిక్ని తేజ సరిగ్గానే తెరకెక్కిస్తారన్న నమ్మకము ఏర్పడిందని చెప్పవచ్చు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారంతో కూడిన టీజర్ విడుదల కావచ్చన్నది సినీ వర్గాల తాజా సమాచారం. ఈ పోస్టర్కే ఇంతగా స్పందన వస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందన్నది అంచనాలు వేసుకోవచ్చు. 80ల నాటి కాలాన్ని మరోసారి పునఃప్రతిష్ఠ చేస్తున్నారని భావించాలి. ప్రజలకు మరో బయోపిక్ ద్వారా అప్పటి చరిత్రకు తెలియజేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా నేటి తరానికి తెలియని ఎన్టీఆర్ గొప్పతనాన్ని మరోసారి సినిమా సాక్షిగా చెప్తున్నారని అనుకోవాలి. ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.